మరి ముఖ్యంగా పత్రికా మిత్రులకు మరి అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పేరు పేరున సాధారణంగా వారిని అందరినీ కూడా అన్నా అక్కడ పిల్లలతో వాతావరణం ఉండే అది కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ అంటే చాలా మంది ఏదో కిట్ అనుకుంటారు కానీ దాంట్లో ఒక మానవత్వం ఉన్నది మనిషి జీవితం ఉన్నది చాలా మందికి తెలియదు నేను ఎంతమంది చెప్పినట్టుగా గర్భిణీ స్త్రీ రెస్ట్ లో ఉండాలి గర్భిణీ స్త్రీ మంచి ఆహారం తీసుకోవాలి గర్భిణీ స్త్రీ మంచి బిడ్డకు జన్మలు ఇవ్వాలని చెప్పి పుట్టిన బిడ్డకు పాలిచ్చి పెంచాలంటే దాంతో ఇవాళ మోడీ విడతలుగా మోడీ విడతలుగా మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కుట్టిచ్చి ఇలా ప్రభుత్వంలోని తులసోరు కాన్పో తల్లిగారు ఖర్చు పెట్టాలి తల్లిగారు ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టాలి కానీ తల్లిగారు ఖర్చు పెట్టాల్సి అక్కడ లేదు అత్తగారు ఖర్చు పెట్టాల్సి అక్కడ లేదు మేమున్నామని చెప్పి ఇలా ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీ చేయించి డబ్బులిచ్చి కుట్టిచ్చి ఇంటికి పంపుతున్న రాష్ట్రం తెలంగాణ ఇంటికి పంపుతున్న రాష్ట్రం తెలంగాణ మా వెహికల్ వస్తుంది డెలివరీ తీసుకొస్తుంది డెలివరీ చేయిస్తుంది మళ్ళీ ఇంటికి అందించేటువంటి రాష్ట్రం తెలంగాణ ఈ డబ్బులు ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు అంటే మనిషి జీవితం పట్ల ఎంత కన్సర్న్ ఉన్నది ప్రభుత్వానికి అది ఇంపార్టెంట్ వాళ్ళ డయాలసిస్ పేషెంట్ గురించి వారు చెప్పి ఇప్పటికి కూడా కొన్ని దీర్ఘకాలికమైన ఈరోజు ప్రభుత్వ 30 పడకల హాస్పిటల్ ప్రారంభోత్సవానికి పురస్కరించుకొని ఈ వేదికను అలంకరించడం జరిగింది శాంక్షన్ చేసి మా స్థానిక సాక్షిత్వం జరిగినట్టు డయాలసిస్ కానీ ప్రతి పెట్టి ఏమవుతుందంటే అప్పుడే ఇప్పుడు మాకు అందరికీ ప్రతి ఒక్కరికి ఏంది ఉచిత నాణ్యతమైన విద్యుత్ ఏదో అందజేస్తుండో అందరికి అలవాటు అయిపోయింది దాని గురించి మర్చిపోయాం ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది ఉచిత నాణ్యమైన వైద్యం కావాలని కోరుకుంటున్నాను ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఎందుకంటే నిజంగా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలతో అందరు సంతోషంగా ఉంది అందరు కడుకునండి ఎప్పుడైతే వైద్యం ఉందో ఎందుకంటే వైద్యమే చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ఇట్లాంటి ఆరోగ్యంలో ఒక కుటుంబంలో ఏమాత్రం తేడా వచ్చినా కుటుంబం మొత్తం డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడే ప్యాలెటివ్ కేర్ సెంటర్ అని చెప్పి చేవెళ్ళలో ఓపెన్ చేసినాం దీర్ఘకాలిక బాధ జబ్బులతో బాధపడ్డ వారిని ఎవరూ పట్టించుకోవట్లేదు ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అట్లాంటి దానికి ప్యాలెటివ్ కేర్ సెంటర్ ఓపెన్ చేసే చేవెళ్ళి ఇంతమంది ఆరోగ్య శాఖ మంత్రులు అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ చాలా మంది చాలా క్యాన్సర్ కానీ తర్వాత పెరాలసిస్ తోటి అక్కడ ఒక తల్లికి అయితే నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక అమ్మాయికి డెలివరీ అయింది ఆ డెలివరీ క్రమంలో ఆమె పెరాలసిస్ వచ్చింది కొడుకు పుట్టాడు ఆమె మొగుడు వచ్చి పెరాలసిస్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె ఏడుస్తుంటే నిజంగా వాళ్ళు తీసుకొచ్చి ఆమెను ఆ పిల్లల్ని స్కూల్కి పంపుతాడు ఆమెకు ఎంతో మనోధైర్యం వచ్చింది ఆ కేర్ తీసుకున్నారు నేనేమంటే నిజంగా అది ఎంత ఇంపార్టెంటో నిజంగా మనం కోవిడ్ టైంలో మనం చూసినాం ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు గుర్తొచ్చింది ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అందరం ఈ మాస్కులు పెట్టుకుంటున్నాం శానిటైజ్ చేస్తున్నాం ఇన్ని చేసుకుంటూ పోతుంటే ఈ క్రమంలో నిజంగా యావత్ ప్రపంచం అతలాకుతలమైంది ఆరోగ్యపరంగా ఎట్లా ఫోకస్ చేయలేదని చెప్పి రాబోయే రోజులు డిఫరెంట్గా ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తారు నిజంగా ఇంతవరకు మహేష్ అన్న చెప్పినట్టు ఈటల రాజేందర్ గారు గత 9 నెలల నుండి మీరు నమ్మరు నాకు ఎక్కడ పడుకోలేదండి నేను ప్రతిరోజు ప్రతి రెగ్యులర్ మాట్లాడుతున్న సార్తోటి ఛాన్సాలు చెప్పిన కొంచెం జాగ్రత్త ఉండేటువంటి ఇక్కడ ఎన్నడూ పట్టించుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడతారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు బయటికి పోతే మన భార్య పిల్లలు అల్లరి చేస్తుండే ఎందుకు బయటికి పోతుందని చెప్పి ఆయన కూడా కుటుంబం ఆయన కూడా పిల్లలు అన్నీ వదులుకొని మొత్తం ఎప్పుడు 100% బీఆర్కే వదులు సో అట్లాంటి డెఫినెట్ మనకి ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్తో రాబోయే రోజులో ఏ ప్రాబ్లం వచ్చినా డెఫినెట్గా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రభుత్వం